Lo estoy grabando. టెంపరీ అసెంబ్లీలో తొలి అసెంబ్లీ సమావేశాలు జరుగుతా ఉన్న సమయంలో మీ అందరితో ఇవాళ ఈ ప్రెస్ మీట్. ఈ ప్రెస్ మీట్కి సంబంధించి ఇవాళ ముఖ్య ఉద్దేశం రేప్ ఎలాగో గవర్నర్ స్పీచ్లో గవర్నర్ గారి ప్రసంగం మీద సుదీర్ఘంగా జవాబు చెప్తాం, సుదీర్ఘంగా రిప్లై కూడా ఇస్తాం. కానీ ఇవాళ నన్ను నా దగ్గరకు వచ్చి అసెంబ్లీలో చాలామంది మొట్టమొదటిసారిగా విజయవాడ అసెంబ్లీ స్టార్ట్ అయింది విజయవాడలో అసెంబ్లీ స్టార్ట్ అయిన నేపథ్యంలో మొట్టమొదటి రోజు ప్రెస్ మీట్ పెడితే బాగుంటుంది అని చెప్పి చాలామంది విలేకరులు అడిగారు. సో దానికి సంబంధించి నేను కూడా విలేకరులతో మనసు పంచుకునేందుకు కలిసి పంచుకునేందుకు మీ అందరితో కూడా ఇవాళ ప్రెస్ బ్రీఫింగ్కు అటెండ్ అవుతా ఉన్నా. ప్రెస్ బ్రీఫింగ్కు సంబంధించి మీరేమైనా మరీ స్పెసిఫిక్గా ఏదైనా క్వశ్చన్స్ ఏదైనా అడగాలనుకుంటే యువర్ ఆల్వేస్ వెల్కమ్. కానీ క్లుప్తంగా గవర్నర్ గారి ప్రసంగం మీద మాత్రం రెండు మూడు అంశాలు మాత్రమే చెప్పాలి అని అంటే, ఎందుకంటే ఎలాగో రేపు పొద్దున గవర్నర్ గారి ప్రసంగం మీద సుదీర్ఘంగా మాట్లాడబోతున్నాం. చాలా డీటెయిల్డ్గా గవర్నర్ గారి ప్రసంగం మీద సుదీర్ఘంగా దానికి క్రిటికల్ అనాలిసిస్తో సుదీర్ఘంగా దాని మీద ప్రస్తావిస్తాం. కాబట్టి రెండు మూడు మాటలు మాత్రమే గవర్నర్ గారి ప్రసంగం మీద. ఇవాళ ఇక్కడ గవర్నర్ గారి ప్రసంగం జరిగింది కాబట్టి రెండు మూడు మాటలు మాత్రమే చెప్పాలి అని అంటే, చాలా క్లుప్తంగా చెప్పాలి అని అంటే నేను రెండు మూడు మాటలు చెప్తా. ఒకవైపున కరువు వచ్చింది అన్న సంగతి మన అందరికీ తెలుసు. అదేమిటో కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి, ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు వరుసగా 3 సంవత్సరాలు కరువే కరువు. అది మనందరికీ తెలుసు. నేరేడు సంవత్సరం కూడా ఈ సంవత్సరం కూడా కరువు వచ్చిందన్న సంగతి. మరి ఒకవైపున కరువు వచ్చి రైతులు అల్లాడుతూ ఉంటే, అలమటిస్తూ ఉంటే, జీడిపి గ్రోత్ రేట్లు అంటే అభివృద్ధి గ్రోత్ రేట్లు, జీడిపి అంటే వ్యవసాయము, పారిశ్రామిక రంగము, సేవా రంగం, ఈ మూడు రంగాల్లో అభివృద్ధి ఉంటే దాన్ని అభివృద్ధి అని అంటారు, దాన్నే జీడిపి అంటారు. అభివృద్ధి అభివృద్ధి ఉందా లేదా అన్నది ఇవాళ నేను మిమ్మల్నే డైరెక్ట్గా అడుగుతా ఉన్నా. కరువు వచ్చి రైతులు అలమటిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం రాష్ట్రం అభివృద్ధిలో, వ్యవసాయ రంగం, సేవా రంగం, పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధిలో దేశం కన్నా ఎక్కువ. ఈ సంవత్సరం మొదట 6 నెలల కాలానికి రాష్ట్రం 12.23% అభివృద్ధి సాధించిందట. దేశం చూస్తే 7.1%, అంటే దేశం కన్నా 5% ఎక్కువ అభివృద్ధితో రాష్ట్రం పరిగెత్తా ఉందంట అని చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటే, ఇక ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు చెవుల్లో పూలు పెడతా ఉన్నారు అన్నది నేను వేరే చెప్పనవసరం లేదు. దీని గురించి సుదీర్ఘంగా కూడా రేపు పొద్దున మాట్లాడతాం అసెంబ్లీలో. సుదీర్ఘంగా కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రతి అంకెను సుదీర్ఘంగా రేపు పొద్దున అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారికి రిఫ్యూట్ చేస్తాం. ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే గవర్నర్ గారి నోట్లో నుంచి ఇవాళ అబద్ధాలు చెప్పించారు.
మన అందరికీ తెలిసిన విషయమే. గవర్నర్ గారి ప్రసంగం అంటే జనరల్గా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారో, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏదైతే రాయిస్తారో, చంద్రబాబు నాయుడు గారు రాయిచ్చినది గవర్నర్ గారు చదివి వినిపిస్తారు. జనరల్గా గవర్నర్ గారి ప్రసంగం అంటే ప్రభుత్వం ఏదైతే ఏదైతే చెప్పమంటారో అదే గవర్నర్ గారు ప్రసంగిస్తారు. ప్రభుత్వం ఏదైతే రాసిస్తుందో అదే గవర్నర్ గారు ప్రసంగిస్తారు. ఆ ప్రసంగించడంలో గవర్నర్ గారి స్టేచర్ ఉన్న వ్యక్తితో కూడా ఆయన నోట్లో నుంచి కూడా అబద్ధాలు చెప్పించారు అన్నది బాధాకరమైన విషయం. ఇక ఇంకా బాధపడే విషయం ఇంకొకటి ఏంటంటే, ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు గవర్నర్ గారి చేత అనిపించారు చివరకు. అది ఇంకా బాధాకరమైన విషయం. ప్రత్యేక హోదా అన్నది ఈ మార్చి నుంచి వెళ్ళిపోతుందట. అసలు ఎంత దారుణమైన అబద్ధం అంటే, నిజంగానే వెళ్ళిపోయేట్టుగా అయితే నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే ఒక సూటి ప్రశ్న వేస్తా. నిజంగానే వెళ్ళిపోయేట్టుగా అయితే జిఎస్టీ యాక్ట్లో అమెండ్మెంట్స్ తీసుకొస్తున్నారు. దాంట్లో 122వ అమెండ్మెంట్గా జిఎస్టీ యాక్ట్లో అమెండ్మెంట్ తీసుకొస్తున్నారు. ఆర్టికల్ 274A క్లాస్ 4 సెక్షన్ జి ఏం చెప్తుంది జిఎస్టీ ప్రొవిజన్స్లో, స్పెషల్ ప్రొవిజన్స్ విల్ బీ మేడ్ ఫర్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అని. అంటే దాని అర్థం ఏమిటి, జిఎస్టీ వచ్చినాక కూడా స్పెషల్ కేటగిరీ స్టేట్స్ కొనసాగుతాయని, స్పెషల్ కేటగిరీ స్టేట్స్కు స్పెషల్ ప్రొవిజన్స్ కూడా ఇవ్వబోతారు అన్నది క్లియర్ కట్గా చెప్తా ఉంది జిఎస్టీ యాక్ట్ ప్రకారం. అంటే ఇవన్నీ కూడా చాలా సుదీర్ఘంగా కూడా రేపు డిస్కస్ చేస్తాం. గవర్నర్ గారి స్పీచ్లో ఇవన్నీ కూడా తీసుకొస్తాం. ఇక నేను సుదీర్ఘంగా ఇంతకన్నా ఇంకా ఎక్కువ చెప్పితే గవర్నర్ గారి స్పీచ్ ఇక్కడే చెప్పినట్టు అవుతుంది. రెండు మూడు విషయాలు మీరు ఏదైనా క్లుప్తంగా అడగాలంటే అడగండి. వెళ్ళే ముందు ఒకే ఒక విషయం మళ్ళీ చెప్పాలి. ఈరోజు మనం పేపర్లు చూసాం, రాజధాని ప్రాంతంలో రైతులకు ఏ రకంగా అన్యాయం జరుగుతూ ఉంది, రైతులకు ఏ రకంగా ప్లాట్ల కేటాయింపులో వ్యత్యాసం చూపిస్తున్నారు అన్నది. ప్లాట్లలో మాత్రం ఆశ్చర్యంగా లాటరీ అని పేరు చెప్తారు. లాటరీ అనేది ఒక స్కామ్గా ఇవాళ తయారు చేశారు. కారణం ఏంటంటే, సాక్ష్యాధారాలతో సహా ఇవాళ ఎవరెవరికి ప్లాట్లు ఇచ్చారు అని నేను చూపించబోతా ఉన్నా. ఈ ప్లాట్లు ఇచ్చినవి ఎంత ఆశ్చర్యకరంగా ఉన్నాయనంటే, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన మంత్రులకు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఎమ్మెల్యేలకు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన దగ్గరి మనుషులకు, వాళ్ళకు మాత్రం బ్రహ్మాండమైన ప్లాట్లు అలాట్ అయినాయి. అంటే బ్రహ్మాండమైన ప్లాట్లు అంటే మంచి మంచి పార్కుల దగ్గర, మంచి మంచి రోడ్ల కూడికల దగ్గర, మంచి మంచి ప్రైమ్ ప్రాపర్టీస్, కమర్షియల్ ప్రాపర్టీసు, బాగా రోడ్లు పక్కనే ఉండేట్టుగా, బ్రహ్మాండంగా 2-3 రోడ్లు ఉండేట్టుగా కూడలిలో కూడా అలాటైన పరిస్థితులు. సామాన్య రైతులకు మాత్రం అన్యాయంగా అలాటైన పరిస్థితులు. మరి లాటరీ పద్ధతిలో నిజంగా తీసేటట్టుగా అయితే, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఈ మంత్రులకు, ఈ ఎమ్మెల్యేలకు, ఇటువంటి నాయకులకు మాత్రం బ్రహ్మాండమైన మంచి ప్లాట్లు ఎలా దక్కుతాయి, వాళ్ళకు దక్కడం ఏమిటి, మిగిలిన రైతులకు దక్కకపోవడం ఏమిటి? ఇది రైతులకు రాజధాని ప్రాంతంలో భూములు తీసుకున్న, భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం చేయడం కాదా? నేను ఇవాళ ఈ ఎగ్జాంపుల్స్ చెప్తా ఉన్నా. ఇది
పయావుల కేశవ్, దూలుపాలే నరేంద్ర ఇద్దరు మీ అందరికీ కూడా పేర్లు చెప్తానే రాష్ట్రంలో అందరికీ కూడా పేర్లు అర్థమవుతాయి అనుకుంటా. పయావుల కేశవ్ అని ఆయన ఐ థింక్ ఈస్ ఎమ్మెల్సీ అనుకుంటా. దూలుపాల నరేంద్ర సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈయనకు వీళ్లకు ప్లాట్లు అలాట్ అయ్యాయి. ఆ ప్లాట్లు 12,000 గజాలు ఒక ప్లాటు, కొండరామరాజు పాలెం ఊరు కాలనీ 466 బ్లాక్ 1772 ప్లాట్లు 2, 12,000 గజాలు ఎక్కడ ఉంది అని చెప్పి ఈయన ప్లాట్లు తీసుకొని పోయి ఇలా మ్యాపుల్లో ఒక నిమిషం లేదా క్వశ్చన్స్ గెట్ ఓవర్, మా తర్వాత మాట్లాడదాము, తర్వాత మాట్లాడదాం. ఒక్క నిమిషం, మధ్యలో డిస్టర్బ్ చేస్తాము అని అంటే ఫ్లో పోతుంది. కంప్లీట్ అయిన తర్వాత వీ విల్ టేక్ యువర్ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా వాళ్ళకు సంబంధించిన ప్లాట్స్కు సంబంధించిన డీటెయిల్స్, ఎవరెవరికి ప్లాట్స్ గురించి అలాట్ అయినాయి, అలాట్ అయిన ప్లాట్ ఎక్కడ ఉంది, ఆ అలాట్ అయిన ప్లాట్లు ఎంత గొప్పగా అలాట్ అయింది, వీళ్ళకు మాత్రమే లాభం చేకూర్చే విధంగా ఎందుకు ప్లాట్ల అలాట్మెంట్ జరిగింది అన్నది క్వశ్చన్. ఈ పయావుల కేశవ్, దూలుపాల నరేంద్రకు సంబంధించి ప్లాట్లు 2, 12,000 గజాలు, కోదండరాజు పాలెం 403 కాలనీ 1713 ప్లాట్లు 13,000. ఇవి 12,000 గజాలు అనేటి 2 ప్లాట్స్ అలాట్ అయినవి. నివాస ప్లాట్లు, 4 వైపున రోడ్లు, ప్లాట్లకు ఆనుకొని పెద్ద పార్కు, 2 కమర్షియల్ జోన్స్ మధ్య. నేను ఒకటే అడుగుతాను, వీళ్ళకు మాత్రమే ఇంత మంచి లొకేషన్స్లో ప్లాట్లు ఎందుకు అలాట్ కావాలి? ఏ వీళ్ళకు మాత్రమే ఎందుకు ఇవ్వాలి? ఏమీ రాజధాని ప్రాంతం కోసం భూములు ఇచ్చినారు, భూములు ఇచ్చిన రైతులకు ఇదే ప్లాట్ కన వాళ్ళకి ఇస్తే 12,000 గజాలు ఇస్తే వాళ్ళకు డబ్బులు రావా? వాళ్ళు సంపాదించుకోరా? వాళ్ళకు మేలు జరగదా? ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఇదేనా ప్లాట్ 466? పెద్ద ప్లాట్ చూడండి బాగా. పన్నెండు వేల గజాలండి, చుట్టూ 4 పక్కల రోడ్లు, ఆనుకొని పెద్ద పార్కు, 2 కమర్షియల్ జోన్స్కు మధ్యలో. ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తా ఉన్నా. మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కొడుకు పల్లె వెంకటకృష్ణ కిషోర్ రెడ్డికి సంబంధించిన ప్లాటు, విలేజ్ నేలపాడు కాలనీ 451 బ్లాక్ 1011 ప్లాట్లు 4,2520 గజాలు. నివాస ప్లాట్లకు సీడ్ యాక్సెస్ రోడ్డుకు పక్కనే, సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కనే వీళ్ళకి మాత్రమే, మంత్రి కొడుకు మాత్రమే ఇస్తున్నారు ప్లాట్లు. నివాస ప్లాట్లకు సీడ్ యాక్సెస్ రోడ్డుకు పక్కనే, ప్రభుత్వ షాపింగ్ కాంప్లెక్స్కు ఆనుకునే వీళ్ళ ప్లాటు 451 ఉంటుంది. ఇంకొకటి, స్పీకర్ కోడెల శివప్రసాద్ గారి పిఏ గుప్తా లలిత కుమార్ పేరు, వెలగపూడి కాలనీ 352 బ్లాక్ 2526 ప్లాట్లు 6,2280 గజాలు. రోడ్డు వాణిజ్య ప్లాట్లకు తూర్పున సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కనే. ఇవన్నీ కూడా ఏదైతే మీకు ఉన్నాయో, మీకు ఏదైతే నేను చెప్తా ఉన్నారో ప్రతిదీ కూడా
వాళ్ళ ప్లాట్లను డ్రాయింగ్ వాళ్ళ ప్లాట్ ఎక్కడ వస్తా ఉందో లేఅవుట్లోకి పోయి లేఅవుట్ మొత్తం తీసుకొని వచ్చి ఆ ప్లాట్ వాళ్ళది వేసి పూర్తిగా ప్రెస్కి అంతా పంపిస్తున్నాం. ప్రెస్కి అంతా కూడా పూర్తిగా సర్క్యులేట్ చేస్తా ఉన్నాం. మేము అడిగేదల్లా ఒకటి, రైతులకు మేలు జరగాల్సిన చోట పల్లె రఘునాథ్ రెడ్డి కొడుకు స్పీకర్ స్పీకర్ పిఏ అంటే స్పీకర్ బెనామి ఇంకో దోలుపాటు నరేంద్ర, పయ్యావుల కేశవ్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఏమయ్యా రైతులకు మేలు చేయాల్సింది పోయి భూములు బలవంతంగా వాళ్ళ దగ్గర తీసుకున్నారు, వాళ్లకు మేలు జరగాల్సింది పోయి వాళ్లకు మేలు జరగకోకుండా ఈ మాదిరిగా చేయడం ధర్మమేనా? ఇంకా గుణగొంట్ల లక్ష్మీ సౌజన్య, ఈవిడ గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు వెనుకొండ ఎమ్మెల్యే ఆంజనేయులు గారి కూతురు. ఈవిడ పేరుతో వీళ్ళకి సంబంధించి మందడం ప్లాట్లు, మందడం 4 ప్లాట్ నెంబర్ మందడం కాలనీ 628 బ్లాక్ 4363 ప్లాట్లు 4 3800 గజాలు. ప్లాట్లకు ఇరువైపులా ఉత్తర దక్షిణ రోడ్డు, పడమర ఖాళీ స్థలం, బాగా బ్రహ్మాండమైన లొకేషన్ వీళ్ళకి మాత్రమే. మందడం మళ్ళీ 2 ప్లాట్లు 9720 గజాలు. తూర్పు దక్షిణం 100 అడుగుల రోడ్డు యాక్సెస్ రోడ్డుకు దగ్గరలోనే. ఇవనోలు 14 ప్లాట్లు 7680 గజాలు. ప్లాట్లకు తూర్పు పడమర 100 అడుగుల రోడ్లు, దక్షిణం యాక్సెస్ రోడ్డు. వేగలపూడి 3 ప్లాట్లు 4140 గజాలు. ప్లాట్లకు తూర్పు పడమర 100 అడుగుల రోడ్లు. కృష్ణాయిపాలెం 2 ప్లాట్లు 3420 గజాలు. ప్లాట్లకు ఉత్తరం దక్షిణం 100 అడుగుల రోడ్లు, తూర్పున ఖాళీ స్థలం. కోదండమ్మ రాజుపాలెం 1020 గజాలు. ప్లాట్లకు దక్షిణం పడమర 20 రోడ్లు 6 ప్లాట్లు. కృష్ణాయపాలెం 6 ప్లాట్లు 3000 గజాలు. ఇలా ఆవిడదే. ఇంకా మందడంలో 17 ప్లాట్లు 3450 గజాలు, ఉత్తరం దక్షిణ పడమర 3 వైపున రోడ్లు. నేలపాడులో మళ్ళా ఆవిడకే లక్ష్మీ సౌజన్యకు సంబంధించిందే, 4 ప్లాట్లు 1000 గజాలు, ప్లాట్లకు పడమర దక్షిణ రోడ్లు. మందడం 2 ప్లాట్లు 1230 గజాలు, ప్లాట్లకు పడమర దక్షిణం 100 అడుగుల రోడ్లు. కృష్ణాయపాలెం 2880 గజాలు, ప్లాట్లకు తూర్పు పడమర 20 వైపున రోడ్లు. మందడం 7 ప్లాట్లు 3550 గజాలు, ఉత్తరం 150 అడుగుల రోడ్లు, తూర్పున తూర్పు దక్షిణ ఖాళీ స్థలాలు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, లాటరీ పద్ధతిలో ట్రాన్స్పరెన్సీ అనేది ఉందా అని అడుగుతా ఉన్నా. మీరెవరికైతే మంచి ప్లాట్లు ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళను లాటరీ పద్ధతిలో, లాటరీని సైతం కంప్యూటర్ను సైతం మీ ఇష్టం వచ్చినట్టుగా మార్పులు చేసుకుని ప్లాట్ మంచి ప్లాట్స్ అన్నీ కూడా మీకు సంబంధించిన వాళ్ళకి వచ్చేట్టుగా చేసుకుని అవి బ్లాక్ చేసో లేకపోతే ఏ పద్ధతిలో చేస్తూ ఉన్నారనేది నిజంగా మిమ్మల్ని అందరినీ ఫ్రాడ్ కేసు పెడితే తప్ప ఇవన్నీ బయటికి రావు. నేను అడిగేది ఒకటే ఒక ప్రశ్న, రైతులకు మేలు జరగాల్సిన చోట రైతులకు మేలు జరగకోకుండా కేవలం ఇటువంటి వ్యక్తులకు చంద్రబాబు నాయుడు గారితో, చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి తన మంత్రులకు ఎమ్మెల్యేలకు తనకు సంబంధించిన వ్యక్తులకు మేలు చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఇదే పని ఇంతకు ముందు కూడా జరిగింది, మనమంతా కూడా చూసాం. చంద్రబాబు నాయుడు గారు రాజధాని ఇంతకుముందు నూజువీడు ప్రాంతంలో పెడతానని ఫస్ట్ అన్నాడు, నాగార్జున యూనివర్సిటీ దగ్గర పెడతానన్నాడు. అందరు అక్కడికి వెళ్ళి భూమిని కొనుక్కున్నారు పాపం. కానీ రాజధాని ఎక్కడ వస్తుందన్న సంగతి చంద్రబాబు నాయుడు గారికి ఒకరికే తెలుసు. పూర్తిగా తనకు సంబంధించిన మనుషులు, తన బినామీలు, తనకు సంబంధించిన మనుషులు అందరూ కూడా
ఇప్పుడు రాజధాని ప్రాంతంలో పూర్తిగా భూములు కొనుక్కున్నాక రైతుల దగ్గర నుంచి తక్కువ రేటుకు భూములు కొనుక్కున్న తర్వాత డిసెంబర్ చివరిలో రాజధాని అక్కడ రావడం లేదు ఇక్కడ ఇక్కడ వస్తా ఉందని చెప్పాడు. అంటే ఆ టయానికి రైతులు ఇక్కడ రైతులందరూ తక్కువ రేటుకు భూములు అమ్మేశారు. ఈయన ఈయనకు సంబంధించిన బినామలు ఈయనకు సంబంధించిన మనుషులు తక్కువ రేటుకు భూములు కొనుక్కున్నారు. ధర్మమేనా ఇది రైతుల్ని రకంగా మోసం చేయడం అని అడుగుతా ఉన్నా. తనకు సంబంధించిన మనుషులందరూ కూడా భూములు కొనుక్కున్న తర్వాత అంతటితో ఆగిపోలేదు. తర్వాత చంద్రబాబు నాయుడు ఏదో చేసి ఏం చేశారు, తనకు సంబంధించిన వాళ్ళందరూ భూములను ల్యాండ్ పూలింగ్లోకి తీసుకోకుండా కాస్త పక్కన పెట్టాడు. కరెక్ట్గా వాళ్ళ భూములను మాత్రమే వదిలేశాడు. వదిలేసి మిగిలిన భూములను ల్యాండ్ పూలింగ్లోకి తీసుకున్నాడు. అంతెందుకు చంద్రబాబు నాయుడు గారు లింగమనేని గెస్ట్ హౌస్లోనే ఉంటున్నాడు. ఆయన ఆయన స్థలాలన్నీ ఇక్కడ కరెక్ట్గా అక్కడికి చంద్రబాబు నాయుడు ల్యాండ్ పూలింగ్ అక్కడ అక్కడ ఆగిపోతుంది. దాని పక్క నుంచి ఆయన స్టార్ట్ అవుతుంది. తనకు సంబంధించిన వాళ్ళు ధన బినామీలకు మాత్రం ల్యాండ్ పూలింగ్లో ఎగ్జెంప్షన్. అంతటితో కూడా ఆగిపోలేదు. తర్వాత మళ్ళీ తనకు సంబంధించిన మనుషులు తన బినామీలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటేనే కదా తనకు లాభం, కాబట్టి మళ్ళీ వాళ్ళకు కాంపిటీషన్ పోటీ ఉండకూడదనే ఉద్దేశంతో రైతులెవరూ కూడా భూములు అమ్మే పరిస్థితి రాకూడదని జోనింగ్ మొదలుపెట్టాడు. ఆ జోనింగ్లో ఆ జోనింగ్ కార్యక్రమంలో తనకు సంబంధించిన మనుషులు తనకు సంబంధించిన బినామీల భూములు మాత్రం రియల్ ఎస్టేట్కు ఉపయోగపడే జోన్స్లో పెట్టాడు. అంటే రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు అన్న జోన్స్లో. మిగిలిన వాళ్ళు మిగిలిన రైతులు కాంపిటీషన్ రాకుండా ఉండేందుకు పోటీ ఉండకుండా ఉండేందుకు వాళ్ళందరినీ అగ్రి జోన్స్లో అగ్రికల్చర్ జోన్స్లో పెట్టారు. నిజంగా రాజధాని ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ ప్రాంతంలో రైతులకు మేలు చేశాడా రైతులకు చెడు చేశాడా అన్నది నిజంగా ఆలోచన చేయాలి. ఇవాళ కూడా నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ఇవాళ అసెంబ్లీలోకి వెళ్ళినప్పుడు నా దగ్గరికి ఎమ్మెల్యే ఆయన పేరు ఏం పేరు శ్రావణ్ కుమారం, వీళ్ళు తెలుగుదేశం స్క్రిప్ట్లో భాగంగా నా దగ్గరికి వచ్చి ఇన్విటేషన్ ఇచ్చి నేను రైతులం అందరం కలిసి భోజనాలు అరేంజ్ చేసినాం. అసెంబ్లీ భవనం ఇచ్చిన అసెంబ్లీ భవనానికి రైతులందరూ ఎవరైతే భూములు ఇచ్చినారో వాళ్ళంతా ఆనందంగా భోజనం అరేంజ్ చేసినారు. నేను కూడా భాగస్వామ్యం అయినాను, నువ్వు కూడా భోజనానికి రా అని పిలిచినాడు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు శ్రావణ్ కుమార్ లాంటి వాళ్ళు వీళ్ళు చెప్తా ఉన్న మాటలు చూసినప్పుడు నిజంగా ఇంత అన్యాయమా అని అనిపించింది. కారణం ఏమిటంటే రైతులకు అందరికీ ఇవాళ ఆ బిల్డింగులు చూసినప్పుడు ఓహో మా భూముల రేట్లు బాగా పెరిగాయని చెప్పి ఆనందం. మరోవైపున అన్ని టెంపరీ బిల్డింగులే, రేపు పొద్దున పర్మనెంట్ అసెంబ్లీ పర్మనెంట్ సెక్రటేరియట్ వేరే చోట ఎక్కడో ఎక్కడొస్తుందో తనకే తెలియదు చంద్రబాబు నాయుడు గారికి తప్ప, వేరే చోట తీసుకుని పోయి పెట్టేస్తే దాని తర్వాత ఈ బిల్డింగులు ఏ హెరిటేజ్ డైరీ ఆఫీసులకు లేకపోతే గవర్నమెంట్లో ఏ పని లేని ఆఫీసులకు పోతే అక్కడ రైతులందరూ ఇవాళ రేట్లు పెరిగాయి అని అనుకుంటున్న రైతుల పరిస్థితి ఏమిటి? అసెంబ్లీ పక్కన స్థలం ఉంటే రేటు పెరుగుతుంది, అసెంబ్లీ ఎక్కడ ఇక్కడ కాకుండా అక్కడెక్కడో వస్తే రేటు ఎక్కడ పెరుగుతుందండి? సెక్రటేరియట్ పక్కన ఉంటే రేటు పెరుగుతుంది. ఇవాళ సెక్రటేరియట్ ఎక్కడ వస్తుందో కూడా తెలియకోకుండా రైతులు చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆనందంగా భోజనాలు పెట్టినారు అని చెప్పి చెప్తా ఉంటే నిజంగా ఇంత దారుణంగా రైతులను మోసం చేయడం ధర్మమేనా? టెంపరీ కన్స్ట్రక్షన్ అని అంటున్నారు, 3 ఏళ్ళు అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి. ఈ 3 సంవత్సరాలలో ఒక్క ఇటుక బెల్ల, ఒక్కటంటే ఒక్క ఇటుక కూడా పర్మనెంట్ కన్స్ట్రక్షన్ మీద బల్ల. అసెంబ్లీ ఎక్కడొస్తుందో ఎవడికి తెలియదు, సెక్రటేరియట్ ఎక్కడొస్తుందో ఎవడికి తెలియదు, హైకోర్టు ఎక్కడొస్తుందో ఎవడికి తెలియదు, అవి ఎలా ఉంటాయో ఎవరికి తెలియదు. చంద్రబాబు నాయుడు గారికి ఏ సినిమా మన నచ్చితే ఆ సినిమాకు పోయి చూసినప్పుడు ఆ సినిమా సెట్టింగ్లు ఏది బాగుంటే దాని మాదిరిగా కట్టేస్తానంటాడు. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏ దేశానికి పోతే ఆ దేశానికి ఓసారి సింగపూర్ అంటాడో, ఒకసారి జపాన్ అంటాడో, ఇంకోసారి ఇంకో దేశం అంటాడు, ఇంకోసారి ఇంకో దేశం అంటాడు. వెంటనే అక్కడికి వెళ్ళినప్పుడు ఆ దేశాల వాళ్ళు వచ్చేస్తున్నారు,
ఆ డిజైన్లన్నీ తీసుకొచ్చేస్తున్నారు అని అంటాం. ఎక్కడ క్యాప్ ఎక్కడ అసెంబ్లీ వస్తుందో ఎవరికి తెలియదు, ఎక్కడ సెక్రటేరియట్ వస్తుందో ఎవరికి తెలియదు, ఎలా ఉంటాయో ఎవరికి తెలియవు. ఇంతవరకు ఒక ఇటుక పడల 3 సంవత్సరాలు అయిపోయింది. టెంపరీ టెంపరీ అని చెప్పి ఏం చేసినా టెంపరీ. పోనీ ఆ టెంపరీకి తాను ఖర్చు పెట్టేది ఏదైనా షెడ్లేసి ఏదో తక్కువకి ఏదైనా ఖర్చు పెడుతున్నారంటే అది కాదు. ఇక్కడ మా కావలి ఎమ్మెల్యే మా ప్రతాప్ అన్న ఫ్లాట్లు కడతా ఉన్నాడు. నేను అడిగిన ప్రతాప్ అన్నను, అన్న ఫ్లాట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత అన్నాను. 1500 అవుతా ఉందన్నా అని చెప్పి నాతో అన్నాడు. ఫ్లాట్ కట్టడానికి 1500 రూపాయలు 1700 రూపాయలు అయిపోతాయి కట్టడానికి. టెంపరీ అసెంబ్లీ టెంపరీ సెక్రటేరియట్ 600,000 SFT 650 కోట్లు దాటిపోయింది. అంటే అడుక్కు 10,000 దాటిపోయింది. 1500 రూపాయలతో ఏకంగా ఫ్లాట్లు కట్టేస్తున్నారు ప్రజలు, అవి అమ్ముతున్నారు 1500 రూపాయలకు ఫ్లాటు. దాంట్లో అన్ని ఫ్లోరింగు గీరింగు అన్నీ 1500 రూపాయలు కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్. ఫ్లాట్లు కడతా ఉంటే టెంపరీ బిల్డింగులకు కాస్ట్ పర్ SFT అడుక్కు 10,000 రూపాయలు పర్ SFT. ఇంతటి దారుణంగా పరిపాలన సాగిస్తూ ఉన్నారు. దీనికి నిజంగా ఏం చెప్పాలో కూడా అర్థం కాని విషయాలే. కానీ హరి ఇంకా నువ్వే అడగచ్చు అబ్బా. ఒకటి అయిపోయింది రామమ్మ, ఓటుకు నోట్లకు సంబంధించి మీరు అడిగిన ప్రశ్నకు నిజంగా నాకు ఒకసారి ఇవాళ జరిగిన పరిణామాలు ఒక్కసారి చూస్తే ఆశ్చర్యకరంగా అనిపిస్తాయి. కారణం ఏంటంటే గవర్నర్ గారి ప్రసంగం అంటే ఏమిటి, చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రసంగం అయితే రాయిస్తాడో, ఏ ప్రసంగం చేయమని రాయిస్తాడో అదే ప్రసంగాన్ని గవర్నర్ గారు చదివి వినిపిస్తారు. మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే చదవమంటుందో అదే గవర్నర్ గారు చదివి వినిపిస్తారు. యూజువల్గా గవర్నర్ గారి ప్రసంగం జరిగినప్పుడు నాకు తెలిసినంతవరకు గవర్నర్ గారి ప్రసంగం చేసినప్పుడు మళ్ళీ అదే రోజే అదే సబ్జెక్టు మీద ముఖ్యమంత్రి గారు వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టడం, ప్రెస్లో మళ్ళీ అవే విషయాలు మాట్లాడడం ఇంతవరకు నేను ఎక్కడ చూడలేదు, ఎప్పుడు ఎక్కడ జరగదు కూడా జరగవు. కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే కరెక్ట్గా 11:06 ముహూర్తం చూసుకొని గవర్నర్ గారి చేత చంద్రబాబు నాయుడు గారు ప్రసంగాన్ని మొదలుపెట్టించాడు. మరి అదేమి గ్రహబలమో నాకు తెలియదు, కానీ కరెక్ట్గా 11:10 కొద్దిగా అటు ఇటుగా సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడు గారి కేసును టేకప్ చేసింది. చేసి విచారణ విన్న తర్వాత కేసు అడ్మిట్ చేసుకుని చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు పంపింది, నోటీసులు ఇవ్వమని ఆదేశించింది. కరెక్ట్గా అదే టైమే వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఉలిక్కి పడ్డారు. 11:06 గవర్నర్ గారి స్పీచ్ స్టార్ట్ అయ్యి 12 గవర్నర్ గారి స్పీచ్ ఎండ్ అయిపోయింది. ఇంకా చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఉలిక్కి పడి ఇంకా మీడియా అటెన్షన్ను డైవర్ట్ చేసేందుకు, పబ్లిక్ అటెన్షన్ను డైవర్ట్ చేసేందుకు వెంటనే చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అయిపోయి గవర్నర్ గారి ప్రసంగం అయిపోయిన 1/2 కూడా కాకమునిపే చంద్రబాబు నాయుడు గారు మైక్ అందుకున్నారు. మైక్ అందుకొని గవర్నర్ గారి ప్రసంగంలో ఏదైతే గవర్నర్ గారు చెప్పారో అదే ప్రసంగాన్ని మళ్ళా చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘంగా చెప్పాడు. చెబుతూ కేసులకు సంబంధించి చాలా లైట్ వేనుగా, ఇవన్నీ మామూలుగా జరుగుతూ ఉంటాయి, రొటీన్గా జరుగుతూ ఉంటాయి ఈ కేసులకు సంబంధించి, దీని గురించి ఏం హైరానా పడాల్సిన పని లేదు, నా మీద గతంలో 26 కేసులు పెట్టారు, ఏమయ్యా ఈ కేసులు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చాలా రొటీన్గా లైటర్ వేనుగా తీసేసే కార్యక్రమం చేయడానికి చాలా కష్టపడ్డాడు. కానీ వాస్తవం ఏమిటి అని అంటే చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు, మనందరికీ కూడా తెలుసు, వాస్తవం ఏమిటి అని అంటే ఒక ముఖ్యమంత్రి మీద సుప్రీంకోర్టు కేసు విన్న తర్వాత
కేసు అడ్మిట్ చేసుకొని ఆ తర్వాత ముఖ్యమంత్రికి నోటీసులు ఇవ్వడం అన్నది చాలా చాలా పెద్ద విషయం అన్న సంగతి చాలా చాలా పెద్ద విషయం అది ఒక ముఖ్యమంత్రికి సుప్రీం కోర్టు కేసు విన్న తర్వాత కేసు అడ్మిట్ చేసుకొని నోటీసులు ఇవ్వడం అన్నది చాలా చాలా పెద్ద అంశం అటువంటిది చంద్రబాబు నాయుడు గారు టాపిక్ డైవర్ట్ చేసేందుకు చాలా చాలా కష్టపడ్డాడు ఆ కష్టపడతా ఉన్నప్పుడు నాకు ఇంకా ఆశ్చర్యకరమైన విషయాలు ఇంకా ఏమొచ్చాయి తెలుసా ఇంకా ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని వచ్చాయి ఆ కష్టపడుతూ చంద్రబాబు నాయుడు గారు అన్న ప్రతి మాటలోనూ కూడా ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ వాయిస్ తనది తనది కాదు అని అనలేదు మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అని ఆ రోజు వచ్చిరాని ఇంగ్లీష్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు తనవి కాదు అని ఎప్పుడు అనలేదు డబ్బు గురించి తనకు అన్నీ తెలుసు జరిగాయి నల్లధనం తీసుకొని పోయి నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అని చెప్పి టోటల్గా ఆడియో వీడియో టేపుల్లో దొరికిపోయి బ్లాక్ మనీతో సూట్ కేసుల్లో బ్లాక్ మనీ తీసుకొని పోయి లిటరల్గా ఆ నల్లధనాన్ని సూట్ కేసు నుంచి తీస్తూ ఆ నల్లధనాన్ని ఇస్తూ కరప్టెడ్ మనీని ఇస్తూ దొరికిపోయిన చరిత్ర ఆడియో టేపులతోనూ వీడియో టేపులతోనూ దొరికిపోయిన చరిత్ర దేశ చరిత్రలో ఎప్పుడు జరగల అలా జరిగి ఆ మనిషి రాజీనామా చేయకపోవడం ఆ మనిషి ముఖ్యమంత్రిగా కొనసాగడం బహుశా నాకు తెలిసి ఇది ఎక్కడ జరిగి ఉండదు ఒక్క చంద్రబాబు నాయుడు గారి విషయంలో మాత్రమే ఎగ్జంప్షన్గా ఇది జరిగింది అంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు దొరికిపోయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు 26 కేసులు నా మీద మామూలుగానే పెట్టారు అని ఇవన్నీ రొటీన్ ఇవన్నీ అని అంటాడు కానీ ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ గొంతు నాది కాదు అన్న మాట ఆయన నోట్లో నుంచి రాదు ఇదే చంద్రబాబు నాయుడు గారు 26 కేసుల గురించి చెప్తాడు కానీ ఆ 26 కేసుల్లో ఏ కేసు కూడా విచారణ స్థాయికి తీసుకొని విచారణ స్థాయికి పోలేదు ఆ మాట ఎక్కడా అండు విచారణ స్థాయికి ఏ కేసు అయినా పోకముందే వెంటనే తన చాకచక్యం తన పలుకుబడి తన మేధా సంపత్తును ఉపయోగపెడతాడు చాలా కష్టపడతాడు